హే ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న అన్ని పాండాలు రెంట్కి తీసుకున్నవట. అయితే ఈ పాండాలన్నీ ఏ దేశానికి చెందినవి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అబ్బాయిల షర్ట్ బటన్స్ రైట్ సైడ్ ఉండి అమ్మాయిల షర్ట్ బటన్స్ లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంటాయని? అలాగే ఆస్ట్రోనట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలంటే కన్ఫామ్గా రష్యా లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో పాటు మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కూల్ బ్లాస్ట్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియోని చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. మనం ప్రతి దేశంలో జూలలో పాండాస్ని చూస్తూ ఉంటాం. నిజానికి ఈ పాండాస్ అన్నీ చైనా దేశానికి చెందినవి. 1972లో అప్పటి యుఎస్ఏ ప్రెసిడెంట్ నిక్సాన్కి చైనా 2 పాండాలు గిఫ్ట్గా ఇచ్చింది. ఇది చూసి ప్రతి దేశం తమకు పాండాలు ఇవ్వాలని కోరాయి. దీంతో చైనా ప్లాన్ చేసి అన్ని దేశాలకు పాండాల్ని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేసింది. ప్రతి పాండాపై సంవత్సరానికి $1 మిలియన్ చెల్లించి 10 సంవత్సరాలు రెంట్కు తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ అగ్రిమెంట్ అయిపోతే మరీ రిన్యూవల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యూచర్లో రెంట్ తీసుకున్న పాండాస్కి బుల్లి పాండాలు పుట్టాయనుకోండి, వాటిని కూడా చైనాకు తిరిగి ఇచ్చేయాల్సిందే. మైండ్ బ్లోయింగ్ బిజినెస్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 14. సమాజంలో కొన్ని విగ్రహాలు గుర్రంపై సవారీ చేస్తున్నట్లు ఉండడం చూస్తుంటాం. మీరెప్పుడైనా వీటిని సరిగ్గా గమనించారా? వీటిలో కొన్ని గుర్రాలు 2 కాళ్ళు నేలపై పెట్టి ఉంటాయి. కొన్నింటిలో 1 కాలు గాల్లో ఉంటుంది. మరికొన్ని వాటిలో 2 కాళ్ళు గాల్లోనే ఉంటాయి. నిజానికి దీని వెనుక చాలా అర్థం దాగి ఉంది. 2 కాళ్ళు గాల్లో ఉన్నాయంటే అర్థం గుర్రంపై ఉన్న వ్యక్తి యుద్ధంలో మరణించాడని. 1 కాలు గాల్లో ఉంటే యుద్ధంలో తగిలిన గాయాల వల్ల ఆ వ్యక్తి మరణించాడని అర్థం. అలాగే 2 కాళ్ళు నేలపై ఉన్నాయంటే యుద్ధానికి సంబంధం లేకుండా న్యాచురల్గా మరణించాడని తెలుస్తుంది. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఛత్రపతి శివాజీని యుద్ధ సమయంలో తన 2వ భార్య విషమిచ్చి చంపిందని చరిత్ర చెబుతుంది. అందుకే శివాజీ గారి విగ్రహంలో గుర్రానికి 1 కాలు గాల్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. కోకోకోలా 100 సంవత్సరాలకు పైగా కింగ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అని పిలువబడింది. అయితే మీకు తెలుసా, కోకోకోలాని మొదట్లో కొన్ని వ్యాధులు క్యూర్ చేయడానికి టానిక్గా తయారు చేశారట. ప్రపంచంలో ప్రతి సెకండ్కి 10,000 కోక్స్ తాగుతున్నారట. స్పేస్లో తాగిన ఫస్ట్ కూల్ డ్రింక్ కూడా కోకోకోలానే. అలాగే మనకు బెస్ట్ కోకోకోలా మెగ్డీలోనే దొరుకుతుందని న్యూయార్క్ టైమ్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ప్రపంచమంతా మెచ్చిన ఈ కోకోకోలా క్యూబా, నార్త్ కొరియా దేశాల్లో ఎంత వెతికినా ఎక్కడ దొరకదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ట్రాఫిక్ పొల్యూషన్ మన లైఫ్లో భాగమైపోయాయి. కానీ నేను చెప్పే విలేజ్లో అస్సలు ఇలాంటివి ఏవీ వినిపించవు. అంతెందుకు, మీరు చూడాలన్నా కన్నీసం కార్, బైక్, రోడ్లు అన్నవి కూడా ఉండవు. గైతాన్ అనే విలేజ్ నెదర్లాండ్స్లో ఉంది. ఈ విలేజ్లో ప్రతి ఇల్లు, హోటల్, షాప్ అన్నీ వాటర్ వేస్తో, అంటే కెనాల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బోట్స్, సైకిల్స్ లేదా ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ మీద నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇలాంటి విలేజ్లో ఒకరోజు స్పెండ్ చేసిన లైఫ్ లాంగ్ కావాల్సిన మెమరీస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనలో చాలామందికి క్లాసుల్లోనో ఆఫీసుల్లోనో లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు పాటలను హమ్ చేసే అలవాటు ఉంటుంది. హమ్మింగ్ అంటే నోరు తెరవకుండా పాడడం. అయితే మీరెప్పుడైనా గమనించారా, ముక్కు మూసుకొని హమ్ చేయడానికి ట్రై చేయండి, 100% ఫెయిల్ అవుతారు. అంతేకాదు, మనం ఊపిరి బయటికి వదిలే అప్పుడు మాత్రమే హమ్ చేయగలం. ఒకసారి ఊపిరి లోపలికి తీసుకుంటూ హమ్ చేయండి, మళ్ళీ ఫెయిల్ అయ్యారు కదా. మీరు ఈ ఫ్యాక్ట్ని ట్రై చేస్తుంటే ఏదో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 10. ఇంటి మూలల్లో మనకు స్పైడర్ వెబ్స్, అంటే బూజు కనిపించగానే క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఈ బూజు యాంటీసెప్టిక్గా పనిచేస్తుందని. పూర్వం గ్రీస్, రోమ్ డాక్టర్లు బూజును బ్యాండేజ్గా వాడేవారట. వీటిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి కాబట్టి గాయాలు ఇన్ఫెక్ట్ అవ్వకుండా త్వరగా తగ్గిపోయేవి. అంతేకాకుండా ఈ బూజులో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా కాపాడుతుందట. సో బూజు మనకు చాలా మేలు చేస్తుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9. బీచ్కి వెళ్ళి చిల్ అవ్వాలని ఎవరికి ఉండదు. కానీ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మనకు చాలా తక్కువ బీచ్లు ఉన్నాయి కాబట్టి. అయితే ఎవరైనా ఈ కోరిక ఉండి ఫారిన్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఆస్ట్రేలియా తప్ప వేరే ఏ దేశం గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మొత్తం 10,000 బీచ్లు ఉన్నాయి. మీరు రోజుకు ఒక బీచ్కి వెళ్ళినా అన్ని బీచ్లు చూడడానికి 27 సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. దోమల వల్ల మనుషులకు రోగాలు త్వరగా స్ప్రెడ్ అవుతాయి.
ఒక ఫీమేల్ మస్కిటో తన కడుపు నిండే వరకు మనిషి రక్తం పీలుస్తూనే ఉంటుంది. ఒకవేళ దాన్ని డిస్టర్బ్ చేస్తే వేరే వ్యక్తి రక్తం పీల్చి కడుపు నింపుకుంటుంది. ఇలా ప్రతి దోమ లీటర్లో 1/5 మిలియన్త్ పార్ట్ తాగుతాయి. మీకు క్లారిటీగా చెప్పాలంటే 10 లక్షల దోమలు మన బ్లడ్ని కంప్లీట్గా తాగేయగలవు. మన బ్లడ్లో 20% ఖాళీ అవ్వగానే బాడీ ఆర్గాన్స్ అన్నీ పనిచేయడం ఆపేస్తాయి. దీనివల్ల మనం మరణించే ప్రమాదం కూడా ఉంది. సో దోమలతో అస్సలు కుట్టించుకోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. జనరల్గా అబ్బాయిల షర్ట్కి బటన్స్ రైట్ సైడ్ ఉండి అమ్మాయిల షర్ట్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మరి ఇవి ఎందుకు ఇలా ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పూర్వం బాగా డబ్బున్న అమ్మాయిలకు పని మనుషులే డ్రెస్ చేసేవారు. మ్యాక్సిమం అందరూ రైట్ హ్యాండ్ కావడంతో డ్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుందని షర్ట్కి బటన్స్ లెఫ్ట్ సైడ్ పెట్టేవాళ్ళు. ఆ అలవాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అందుకే లేడీస్ షర్ట్స్కి బటన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ షర్ట్ వేసే ట్రెండ్ మగవారిలో చాలా కాలం నుండి ఉంది. యుద్ధంలో సైనికులకు తమ ఆయుధాలను రైట్ హ్యాండ్తో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో బటన్ పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా డిజైన్ చేశారని అందరూ చెప్తారు. భూమిపై ప్రతి సెకండ్కి 4 పిల్లలు జన్మిస్తున్నారు. అంటే నిమిషానికి 240 మంది, గంటకి 14,400 మంది, రోజుకి దాదాపు 345,000 మంది పిల్లలు భూమిపై కాలు పెడుతున్నారు. ఈ వీడియో చేస్తున్నప్పుడు మన ప్రపంచ జనాభా 778,50,59,772. మరి ఈ వీడియో చూశాక మీరు కూడా మన పాపులేషన్ ఎంతో తెలుసుకోండి. వరల్డ్ పాపులేషన్ క్లాక్ లైవ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. లైవ్లో ఆ కౌంట్ ఎలా పరిగెడుతుందో విత్ ప్రూఫ్ చూసి థ్రిల్ అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. భూమిపై ఉన్న అన్ని చీమల బరువు ప్రపంచంలోని అందరి మనుషుల బరువుకి సమానంగా ఉంటుంది. ఈ రకంగా ప్రతి మనిషికి 1.6 మిలియన్ చీమలను ఇవ్వచ్చు. వీటిలో 12,000 రకాల స్పీసీస్ ఉన్నాయట. అన్నిటికంటే బుల్లెట్ హ్యాండ్స్ కుడితే పెయిన్ ఎక్కువగా కలుగుతుంది. చీమలకు చెవులు ఉండవు, అలాగే కొన్ని చీమలకు కళ్ళు కూడా కనిపించవట. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆగస్ట్ 5, 2012 క్యూరియాసిటీ రోవర్ మార్స్పై అడుగుపెట్టింది. ఈ రోవర్ తన ఫస్ట్ బర్త్డేకి అంటే ఆగస్ట్ 5, 2013 తనకు తాను హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ మార్స్పై తిరిగింది. కొన్ని ఛానల్స్ మాత్రం ఈ రోవర్ ప్రతి సంవత్సరం హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుందన్న న్యూస్ని స్ప్రెడ్ చేశారు. కానీ నిజానికి నాసా ఫస్ట్ 1 ఇయర్ సెలబ్రేషన్స్కి మాత్రమే ఇలా ప్రోగ్రామ్ చేశామని క్లారిటీ ఇచ్చారు. కానీ 34 లక్షల మైళ్ళ దూరంలో మొత్తం గ్రహంపై ఒక్కటే రోవర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటరే. నెంబర్ 3. ఒక సర్వే ప్రకారం ప్రతి వారం సాటర్డే సాయంత్రం 7:26 మ్యాక్సిమం పర్సంటేజ్ మనుషులు హ్యాపీగా ఉంటారట. ఇది చెప్పడానికి ఎక్కువ కష్టపడి సర్వే చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే బిజీ వీక్ తర్వాత స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ రిలాక్స్ అయ్యి సినిమాలకి, పబ్లకి, బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా రైట్ టైం సాటర్డే ఈవినింగే కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 2. అందరికీ తెలుసు భూమిపై భారీ జీవి బ్లూ వేల్ అంటే తిమింగులమని. అయితే వీటి గురించి మనకు తెలియంది ఏంటంటే ఈ వేల్స్ యొక్క 4 బరువు 3,600 కేజీలు, అంటే ఒక ఏనుగు బరువుతో సమానంగా ఉంటుంది. ఈ వేల్స్ హార్ట్ చిన్న కార్ సైజులో ఉండి నిమిషానికి 8 నుంచి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. దీని హార్ట్ బీట్ 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. అలాగే వీటిలోని స్పర్మ్ వేల్స్ 90 నిమిషాల పాటు ఊపిరిని ఆపుకోగలవు. భూమిపై ఎక్కువసేపు గాలి పీల్చుకోకుండా ఉండగలిగే జీవులు కూడా స్పర్మ్ వేల్సే. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ 400 కిలోమీటర్ల పైన ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఆస్ట్రోనట్స్ ఎవరైనా ఇక్కడికి చేరుకోవాలంటే పక్కా రష్యా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ స్టేషన్కి తీసుకువెళ్లే స్పేస్ షిప్ రష్యాలోనే ఉంది కాబట్టి. ప్రస్తుతం రష్యాకు చెందిన సోయజ్ స్పేస్ షిప్ మాత్రమే ISSకి చేరుకోగలదు. సో స్పేస్ షిప్లో ప్రయాణించాలంటే రష్యా లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడున్న టెక్నికల్ టర్మ్స్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రోనట్స్ ట్రైనింగ్లో రష్యా లాంగ్వేజ్ నేర్చుకోవడమే అన్నిటికంటే కష్టమైన టాస్క్ అని చెప్తారు. దీనికోసం వీళ్ళు 1100 గంటల క్లాసెస్ అటెండ్ అయ్యి కొన్ని రోజులు రష్యాలో ఒకరి ఇంట్లో స్పెండ్ చేయాల్సి ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 0. ఇది స్పెషల్ ఫ్యాక్ట్. ఇండియాలో క్రికెట్కి క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే మీకు తెలుసా మ్యాచ్లో స్టంప్స్పై యూస్ చేసే బెయిల్స్ కాస్ట్ ఎంతో? వీటి కాస్ట్ ఐఫోన్ రేంజ్లో ఉంటుంది, అంటే 50,000 పైనే అన్నమాట. టోటల్ స్టంప్స్ అండ్ బెయిల్స్ సెటప్ కాస్ట్ దాదాపు 25 లక్షలట. ఇది కదా మతిపోగొట్టే ఫ్యాక్ట్ అంటే. చూసారు కదండి ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేసి వెళ్ళండి. మరి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.